ఐటిక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఏదైనా సరే ఫ్యాక్ట్స్ ని బట్టి ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇది ఒక ఫేక్ ప్రభుత్వంగా తయారైంది. డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయడం, తర్వాత ఇష్టానుసారంగా చేయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. దానికి ఉదాహరణ రిషికొండ ఒక ఉదాహరణ మాత్రం. నేను అడుగుతున్నా, తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళారు అయ్యన్న పాత్రుడి ఇంటికి. ఆయన ఏమన్నా హత్య చేశాడా? మీ బాబాయ్ మరిగా, మీ బాబాయ్ని ఎట్లయితే మీరు హత్య చేశారో ఆ విధంగా హత్య చేయలా, హత్యా రాజకీయాలు చేయలా, భూ కబ్జాలు చేయలా, అరాచకం చేయలా, లేకుంటే ఇంకొక తప్పుడు పనులు చేయలా? అలాంటి వ్యక్తి ఇంటికి 3 గంటలకు వెళ్తారు. ఆయన భార్య చెప్పిన దాని ప్రకారం నేను మాట్లాడాను. ఆవిడ ఆవేదనతో నాతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా దొంగల మారిగా వచ్చారండి, అర్ధరాత్రి వచ్చారు, మేమందరం కూడా భయభ్రాంతులైపోయాం, మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా భయపడిపోయారు, భయపడిపోతే ఇంట్లోకి దోసుకొని వచ్చారు. కొంతమంది వీళ్ళు తాగిన మైకంలో కూడా ఉన్నారు, తాగిన మైకంలో ఉన్నారని ఆయన భార్య చెప్పే పరిస్థితికి వచ్చేది. మేము ఎన్ని చెప్పినా వీళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు, చాలా దుర్మార్గంగా లోపలికి వచ్చారు. వచ్చి వీళ్ళు కావాలని ఆ గేట్లన్నీ పగలగొట్టి అరాచకాన్ని క్రియేట్ చేశారు. ఎందుకు వచ్చారు అని అడగడానికి మా అబ్బాయి వెళితే ఆ అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేను పోయి ఇది జరిగిందని అయ్యాన పాత్ర చెప్తే, మనం ఏం తప్పు చేశాం, నేను కూడా వస్తాను మాట్లాడదాం అని ఆయన దిగొచ్చాడు. దిగొచ్చిన తర్వాత కనీసం చెప్పులు కూడా వేసుకోనియకుండా లాక్కెళ్ళారు. అంటే ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? పోలీసులు పెయింటెడ్ పోలీసులు, సిగ్గుంటే ధైర్యం ఉంటే ఎవడు బాబాయిని చంపాడో వాడిని గుర్తుపెట్టుకొని యాక్షన్ తీసుకుని, వాళ్ళు చెల్లే చెప్పింది, ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. అయ్యన్న కుటుంబం 60 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం, మీ మారిగా 100 ఎకరాలు దానం చేసిన కుటుంబం, ఇప్పటికి కూడా అయ్యన్న కుటుంబం మూలనిచ్చిందని ఒక ఊరికి అయ్యన్నపాళెం అనే పేరే పెట్టారు. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి కుటుంబం వాళ్ళ తాత ఎమ్మెల్యే, ఈయన 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఒక అగ్రనాయకుడిగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏం చేశాడని కేసులు పెట్టారు? 2 సెంట్లు పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టాడు. అదే కదా మీరు పెట్టిన కేసు. మీ కథ ఏంటి నేను అడుగుతున్నా? 1000 ఎకరాలు భూ కబ్జా చేసిన చరిత్ర మీది కాదా? యు ఆన్సర్ దిస్. ఇడుపులపాయలో 650 ఎకరాలు భూ కబ్జా చేస్తే మేము హెలికాప్టర్ పంపించి మొత్తం కూడా ఏరియల్ సర్వే తెప్పించా. నేను ఏరియల్ సర్వే తెప్పించి అసెంబ్లీలో పెట్టా, డాక్యుమెంట్స్ పెట్టా, రాజశేఖర్ నిలదీశా, నిలదీసి గట్టిగా మాట్లాడితే అప్పుడొచ్చి తప్పించుకోలేక అడ్డంగా దొరికిపోయిన తర్వాత, ఏదో మా నాన్నకు చట్టం తెలియదు కాబట్టి మా నాన్న ఇవన్నీ తీసేసుకున్నాడు, ఇప్పుడు నాకు చట్టం గుర్తొచ్చింది, ఇవన్నీ అసైన్మెంట్ భూములు. అసైన్మెంట్ భూములు అంటే ఏంటి? ఎవడైనా సరే కబ్జా చేసిన అది చెల్లదు. కబ్జా చేసిన వ్యక్తి పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, తీసుకోవాలి. అలాంటిది చట్టపరంగా చర్యలు తీసుకోనికుండా చేయడం కోసం అడ్డంగా అసెంబ్లీకి వచ్చి నేను సరెండర్ చేస్తున్నానని చెప్పి చట్టాన్ని మార్చుకుని దానికి ఒక 3 నెలలు టైం ఇచ్చిన వ్యక్తి చరిత్ర మీ కుటుంబాన్ని. అక్కడ 650 ఎకరాలు, నీదెంత? 0.2 సెంట్లు. అది కూడా సొంత భూమి, పర్మిషన్ లేదని దానికి మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన హైదరాబాద్లో ల్యాండ్ గ్రాబింగ్లో ఇండ్లు కట్టారు, దానికి బచావత్ అనే పేరు పెట్టుకున్నారు ఆ ఇంటికి. ఆ ఇల్లు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టు కూడా డబ్బులు ఇచ్చి రెగ్యులేట్ చేసుకోవాలి తప్ప ఈ మరి చేయడానికి వీలేదని చాలా స్పష్టంగా చెప్పారు. నేను డబ్బులు కట్టమన్నాను, కట్టకుండా కావాలని కాలయాపన చేసి మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డంగా భూమిని పట్టా చేసుకొని రెగ్యులరైజ్ చేసుకొని మీరు ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారు. అలాంటి చరిత్ర కాదే ఇది.
ఇల్లు ఎక్కడ? నర్సీపట్నం. అది ఎక్కడ? హైదరాబాద్లో. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంచాలకు ఉందా అని అడుగుతున్నా నేను. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా నేను. ఈ రెండే కాదు,